మొత్తానికి శ్రీదేవి మరణానికి సంబంధించిన వివాదం పూర్తిగా మరుగున పడిపోయింది. దాని గురించి ఇప్పుడు పట్టించుకునే వాళ్లే లేరు. అయితే శ్రీదేవి మీద రూపొందించిన ఒక వీడియోకు సంబంధించిన వివాదం ఇప్పుడు తెరమీదకొచ్చింది. శ్రీదేవికి సంబంధించిన మరుపురాని ఫోటోలు, దృశ్యాలతో తాను రూపొందించిన వీడియోను ఐఫా రూపకర్తలు వాడుకున్నారు అంటూ ఇటీవల సబా ఆరిఫ్ అనే అభిమాని ఆరోపించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి చనిపోయిన నెల రోజుల తర్వాత ఆమెకు సంబంధించిన అపురూపమైన ఫోటోలను జోడిస్తూ చక్కటి వీడియోను రూపొందించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని ఐఫా నిర్వాహకులు యథావిధిగా వాడేయడం వివాదాస్పదమైంది. దీనిపై సభ ఫేస్బుక్ లో పెద్ద పోస్ట్ పెడుతూ ఐఫా నిర్వాహకుల తీరును దుయ్యబట్టింది. ఈ వివాదంపై తాజాగా శ్రీదేవి భర్త బోనీ కపూర్ స్పందించాడు. సభ ఏదైనా ఉంటే తనతో మాట్లాడాలి, కానీ ఇలా ఆరోపణలు చేయటమేంటని అతను ప్రశ్నించాడు. సభ రూపొందించిన వీడియోలో చూపించిన ప్రతి ఫోటో పైన హక్కులు తనవే అని, ఆమె తమ ఫోటోల్ని వాడుకుని వీడియో రూపొందించి ఇప్పుడు తన వీడియోను వాడేశారని ఆరోపించటమేంటని బోనీ ప్రశ్నించాడు. ఐఫా కోసం యశ్రాజ్ ఫిల్మ్స్ తో మాట్లాడి ఈ వీడియోను తనే ఓకే చేసినట్లు బోనీ వెల్లడించాడు. బోనీ స్పందనపై సభా మీడియాతో మాట్లాడింది. వీడియోలో చూపించిన ఫోటోలన్నీ ఆయన సొంతం అంటే తాను ఒప్పుకుంటానని, కానీ ఈ వీడియో రూపొందించడానికి తాను ప్రాణం పెట్టానని, 3 రోజుల పాటు రేయింబవళ్లు కష్టపడి ఎంతో ప్రేమతో దీన్ని రూపొందించానని, కానీ తన అనుమతి లేకుండా తనకు క్రెడిట్ ఇవ్వకుండా ఈ వీడియోను ఉన్నదున్నట్లుగా ఎలా వాడేస్తారు అని సభ ప్రశ్నించింది.